గుంటూరు జిల్లా పిరంగిపురం మండలంలో పిరంగిపురం సదర్పాడు మెరికపూడి బేతపూడి గ్రామాలలో బాలల పరిరక్షణ అధికారి టి నాగకోటేశ్వరరావు ఐసిడిఏ సూపర్వైజర్ హేమలత పర్యటించారు. ఈ గ్రామాల్లో కరోనాతో మృతి చెందిన కుటుంబాలను పరామర్శించారు. ఆ కుటుంబాల్లో కరోనాతో మృతి చెందిన వారి పిల్లల వివరాలు సేకరించారు. వారికి పలు సూచనలు చేశారు. వివరాలను జిల్లా కలెక్టర్ కు అందజేస్తామని కోటేశ్వరరావు తెలిపారు. కుటుంబంలో కరోనాతో తల్లిదండ్రులు మృతి చెందితే వారి పిల్లలకు ప్రభుత్వం 10 లక్షలు అందిస్తుందని అన్నారు. కరోనాతో మృతి చెందిన తల్లిదండ్రుల పిల్లలకు ప్రభుత్వ పరంగా అందించే పథకాలు అమలు చేస్తామని అన్నారు. प्रभाव तो चल अनाथ मारना लेदा पाक्षिक अनाथ मारना कुटाल उमन चल वेलफेर तरफ परामर्श को राव जी क्रम इंचुमचु जिला मंडल में 18 मंदिर पिल सेमी आर्फन का उ बेसिक डेटा वीं दींट भाग में प्रजल की चपेदे उमन चल वेलफेर तरफ इधर कोविड तो इधर पेरेंट्स चलो जरगटों का लेदा चलने इधर पेरेंट्स अटे तल तुम्हें इधर को चलो रेडवा साधारण मरण संभव 10 लक्षल एक्सटेंशन वस्तु अट्लागे पाक्षिक अनाथ अंत ती ले तंत्र चलो पिलना उ వాళ్ళకి నెలకు 500 రూపాయలు ఫైనాన్షియల్ ఎయిడ్ ఇవ్వడానికి రికమెండ్ చేస్తున్నాము. మా ప్రభుత్వానికి ఈ డేటా అంతా పంపిస్తున్నాము. అట్లాగే ఎవరైనా పిల్లల్ని పెంచుకునే పరిస్థితిలో లేనప్పుడు వాళ్ళని చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూట్కి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ద్వారా అదే విధంగా ఈ ఎవరైనా పిల్లల్ని అసలు పూర్తి స్థాయిలో పెంచుకోలేమో అని ప్రభుత్వానికి సరెండర్ చేస్తే వాళ్ళకి చట్టబద్ధమైన దత్తత ఏర్పాటు చేస్తున్నాం. ప్రస్తుతం ఫ్యామిలీ కేర్ అనేది ఆల్టర్నేట్ ఫ్యామిలీ కేర్కి ఆల్టర్నేట్ అనేది లేదు కాబట్టి ఈ పిల్లల్ని వీలైనంత వరకు వాళ్ళు మాత్రమే కుటుంబంలో ఉండే విధంగా ఇతర ప్రభుత్వ సంక్షేమ శాఖ నుంచి వచ్చే బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అనుసంధానం చేస్తున్నాం. అదే విధంగా కొంతంతతో సామాజిక దూరం అట్లాగే తర్జు చేతుల్ని పరిసరాలను పరిశుభ్రం చేసుకోవటం, మూడోది తప్పనిసరిగా మాస్క్ని సరైన విధానంలో విధిగా ధరించడం అనేది అత్యంత ఆవశ్యకం. ఇది మన జీవితంలో అంతర్భాగం కావాల్సిందే. ఈ విషయం పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా వ్యవహరించాలి. అట్లాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఆన్లైన్ క్లాసులు అంటే పిల్లలు ఎక్కువ టైం ఇంట్లోనే టైం స్పెండ్ చేయడం జరుగుతుంది. పిల్లలతో ఎక్కువగా పేరెంట్ ఈ ఫోన్లు లేకపోతే ఈ టీవీలు ఇలాంటి వాటికన్నా పిల్లలతో ఎక్కువ సమయం స్పెండ్ చేయటం వల్ల చాలా దుష్పరిణామాలు మనం నివారించవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ విషయంలో అందరూ అప్రమత్తంగా వ్యవహరించాలని కోరుతున్నాను.